నమస్తే, న్యూస్ ప్లేస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలు సమస్యలపై చంద్రబాబుకు వినతులు, సీఎంకు విన్నవించుకున్న ప్రజలు. తల్లికి వందనం పథకంపై దుష్ప్రచారం, త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామన్న నిమ్మల. తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్లో పాలక ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని వెల్లడించిన ఆయన, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పారు. పండుగ వాతావరణంలో తల్లికి వందనం కార్యక్రమం త్వరలో చేపడతామని వెల్లడించారు. అయితే అబద్దాలకు అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేరిట పొందిందని ఎద్దేవా చేశారు. 2019 వచ్చిన మూడంకెల సీట్లు 2024 డబుల్ డిజిట్ కు పడిపోయిన వైసీపీకి బుద్ధి రాలేదని మండిపడ్డారు. తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా గానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్దాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి, ముగ్గురికి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడిస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయినట్టున ఆ వీడియో కూడా స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది. దీని తర్వాత ఈ రకంగా మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు 2 కి మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసిపిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఆ రోజు మీరు 2019 మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరేదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు? 2020 అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే ఆ రోజు అమ్మ ఒడి మోసం దగాతో 15,000 రూపాయలు అన్నారు, తర్వాత దాన్ని 14,000 రూపాయలు అన్నారు, తర్వాత మళ్ళీ మీరు 13,000 రూపాయలు ఇచ్చారు, ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి
ఆ 15,000 లేదు, 14,000 లేదు, 13,000 లేదు, కొంతమందికి అయితే 9,000 7,000 అది కూడా 2-3 విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి. మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన బ్రైట్ కెరీర్ గ్రూప్ సీఈఓ విష్ణు చౌదరిని తక్షణమే అరెస్టు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. గాంధీనగర్ కేంద్రంగా నిర్వహిస్తున్న బ్రైట్ కెరీర్ సంస్థ నెదర్లాండ్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. సంస్థ బారిన పడి ఈ ప్రాంతానికి చెందిన 120 మంది, దేశవ్యాప్తంగా 500 మంది నిరుద్యోగులు మోసపోయారన్నారు. ఆన్లైన్ గ్లాస్ డోర్ ద్వారా బ్రైట్ కెరియర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ద్వారా నెదర్లాండ్స్లో జాబ్స్ ఉన్నాయని చెప్పి నాకు తెలియడం జరిగింది. ఈ ప్రాసెస్ నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. వాళ్ళు దానికి 75,000 కట్టాలని చెప్పన్నారు. అది 3 వింతలుగా కట్టాను. ఈ నెల 15వ తారీఖు నాకు మెడికల్ వీసా స్టాంపింగ్ అన్నీ చేస్తానని చెప్పి ఈ శనివారం 6వ తారీఖు నుంచి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ అనేది నాకు లేకుండా పోయింది. తద్వారా నేను 75,000 కట్టి ఈరోజు నేను నష్టపోయాను. ఇలాంటిది మరి కొన్ని జరగకుండా ఉండాలని, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇలా ఇబ్బంది పడకూడదని చెప్పి నేను కోరుకుంటూ నేను ఏఐవైఎఫ్ సపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను. నేను ఇక్కడ బాపట్లలో జాబ్ చేస్తూ ఉంటాను. నేను కూడా సేమ్ ఆర్మో ఇంజనీరింగ్కి చెందిన బ్రైట్ కెరీర్ కన్సల్టెన్సీలో 75,000 3 విడతల్లో కట్టడమైనది. వాళ్ళు ఒక జాబ్ చూపిస్తామని, నెదర్లాండ్స్లో జాబ్ చూపిస్తామని మోసం చేసి 75,000 తీసుకున్నారు. ఇప్పుడు వారికి కాల్ చేస్తుంటే వాళ్ళ ఆచూకీ ఏం తెలియట్లేదు. దీన్ని నేను ఏఐవైఎఫ్కి అనుసరిస్తున్నాను. వాళ్ళ సపోర్ట్తో పాటు ఈ దీన్ని ప్రభుత్వానికి కూడా పట్టుకెళ్తామంటున్నారు. నాకు దీని నుండి న్యాయం జరిగేటట్లు చూడాలని కోరుకుంటున్నాను. నియంత్రించవలసినటువంటి, పర్యవేక్షణ చేయవలసినటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు జీవితాలని పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు విజయవాడ నగరంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ గాంధీనగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి బెస్ట్ కెరియర్ గ్రూప్ పేరుతో నెదర్లాండ్స్లో ఆర్మో ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో ప్రతి నెల 3,000 యూరోస్ కింద మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి సుమారుగా 120 మంది మన ప్రాంతానికి సంబంధించినటువంటి నిరుద్యోగుల దగ్గర నుండి, దేశవ్యాప్తంగా 500 మంది నిరుద్యోగుల దగ్గర నుండి సుమారుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 75,000 రూపాయల వరకు ఆ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓ విష్ణు చౌదరి కలెక్ట్ చేసి మీకు కాల్ లెటర్స్ పలానా రోజు వస్తాయి, మీరు బయలుదేరాల్సి వస్తుంది, మీకు అన్నీ రెడీ చేస్తామని చెప్పి ఆ టయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దాదాపుగా 3 నెలలుగా నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతూ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా దాదాపుగా 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా బోర్డు తిప్పేసినటువంటి పరిస్థితుల్లో సుమారుగా 500 మంది నిరుద్యోగులు రోడ్డు పడ్డారు. వారి పక్షాన ఈరోజు మీ ఏఐవైఎఫ్గా ఒకటే కోరుతా ఉన్నా, తక్షణమే పోలీస్ శాఖ విష్ణు చౌదరి మీద క్రిమినల్ కేసులు బనాయించాలి. బ్రైట్ కెరియర్ గ్రూప్ ద్వారా నష్టపోయినటువంటి అభ్యర్థులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి రికవరీ చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో పాటుగా ఎప్పటికైనా బాధితులకు న్యాయం చేయని పరిస్థితుల్లో రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా ఈ సంస్థల బాధితులందరినీ తీసుకుని వెళ్ళి కూడా ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి వగలపూడి అనిత గారిని, అదేవిధంగా డీజీపీ ద్వారకా త్రిమూలరావు గారిని, ఇతర అధికారులందరినీ కూడా కలిసి ఈ నిరుద్యోగుల పక్షాన ఏఐవైఎఫ్ ఉండి పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయాలి. అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, తెలంగాణ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీలు విఠల్ దండే, కూర రఘోత్తం రెడ్డి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు వారిని పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి గారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా సంతోషంగా భావిస్తున్నాము. మరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామిగారి ఆశీస్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పరిపాలన జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఎల్లవేళ్ళలో వాళ్ళ దీవెనలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమంలో 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెడతాం. అదేవిధంగా వారి పాలనలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతానని విశ్వాసంతో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎక్కువ నిధులు కేటాయించుకొని జిల్లాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. వారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని కూడా అందరం కూడా భావిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామికి సంవత్సరం కూడా మేము పాదయాత్ర చేస్తే దాదాపు వేలాది మందితో మాలేసి గోవింద మాలేసి పాదయాత్ర జరుగుతుంది. ఈ శాసనసభ ఎన్నికలైన తర్వాత కొంచెం మరలా కూడా ఒకసారి శాసనసభ్యుడికి ఎన్నికైనాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం రావడం జరిగింది. ఏదో ఏమైనా ఈ రాష్ట్ర ప్రజానీకం చిన్న పొరపాటు చేసినా కూడా మళ్ళా రేపు రాబోయే రోజుల్లో నిజంగా ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మంచి పరిపాలన, సుపరిపాలన కూడా ఆయన మళ్ళా అందిస్తాడని ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. మనం ఏదో చిన్న పొరపాటు చేశాం. తిరుమలను మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ సందర్శించారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వచ్చాను సార్. వైజాగ్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో స్టీల్ ప్లాంట్ను విలీనం చేయాలని ర్యాలీ చేపట్టారు. 12 గంటల నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఉక్కధికారులు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ప్రధాన డిమాండ్ సెయిల్లో మెజర్ చేయాలి. విశాఖ ఉక్కు పక్క 7.3 మిలియన్ టన్నులతో విస్తరించారు, కానీ దానికి ఏమాత్రం కూడా ఆర్థిక సహకారం చేయలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విశాఖ ఉక్కు 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయలేకపోతుంది, కేవలం 4-4.5 మిలియన్ టన్నులే చేస్తుంది. ఇది దేశ అభివృద్ధికి ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అలాగే విశాఖ ఉక్కులో విలీనం చేయాలని గత 3 సంవత్సరాలుగా దేశంలో ఉన్న అన్ని అధికార సంఘాలు, స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్, ఎన్సిఓఏ, అలాగే మా ఉక్కు అధికారుల సంఘం కూడా తీర్మానాలు చేసి అందరినీ కలిసి కూడా సమర్పించాయి. అయితే దీనికి ప్రధాన కారణం మాకు ఆర్థిక శాఖ నుంచి వచ్చిన రిప్లై ప్రకారం చూస్తే ఇది నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉండటం. దీన్ని విశాఖ ఉక్కుని స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంచాలి, స్టీల్ని స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంచాలి, తద్వారా సెయిల్లో 6 NLని విలీనం చేయాలి. ఈ విలీనం చేయడం ద్వారా ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, ఇక్కడ విస్తరణ అవుతుంది, ఇక్కడ నిర్వాసితులకు ఉద్యోగాలు వస్తాయి. సో అన్ని రకాలుగా కూడా రిజర్వేషన్లు అమలు కాబడతాయి, అన్ని రకాలుగా కూడా ఉపయోగం కాబట్టి దేశానికి కూడా ప్రజలకు స్టీల్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి విశాఖ ఉక్కులో సెయిల్ని విలీనం చేయాలనే కోరిక మీద
మేమందరం కూడా మొన్న కుమారస్వామి గారు వచ్చినప్పుడు రక్షస్థానం కాపాడుతా అన్నారు, కానీ ఈ శైలిలో విలీనం దిశగా పనిచేయాలని చెప్పేసి కోరుతూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే దేశంలో ఉన్న దేశ నాయకత్వం అయిన మోడీ గారిని అందరినీ మేము విజ్ఞప్తి చేసేది, విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. దాని ద్వారా ప్రభుత్వ రంగంలో ఉన్న శైలిని, ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కును కూడా బలోపేతం చేసినట్లు అవుతుంది. ఇది మా అందరి ప్రధాన డిమాండ్. సివారు అలాగే ఆర్సీ రెండు కలిపి ఈరోజు ఈ యొక్క దీక్షను చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే 32 మంది ప్రాణత్యాగాలతో మరి అమృతరావు గారు ఎంతో ప్రాణత్యాగం తెగించి కలెక్టర్ రవిధర అని నిర్ణయం చేస్తే దానికి సఫలితంగా ఈరోజు ప్లాంట్ రావడం జరిగింది. ఆ విగ్రహం మనం చేసుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఏంటంటే కుట్రతో కేంద్ర ప్రభుత్వం మంచి కుక్కను పిచ్చి కుక్కను ముద్రతో చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే మంచి కుక్కను పిచ్చి కుక్క పిచ్చి కుక్క అంటే అందరూ చంపుతారు కదా, అలా ముద్ర వేసి చంపుతారు. కానీ ఇది బంగారు బాతు, మంచి లాభాల్లో మంచి లాభాల్లో ఉన్న ప్లాంట్ కాబట్టి దీన్ని మనం అందరూ పరిరక్షించుకోవాలి. అందుకే మేము 60 నుండి 75 80 సంవత్సరాల వయసు ఉన్నా సరే మేమందరం కూడా ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎక్కాం. ఎందుకంటే మా మందుల కోసం కేవలం మందులు కూడా డబ్బులు ఇమ్మంటున్నారు. 50% కన్సల్టేషన్, 50% మందులకు ఇమ్మంటారు. అంటే దౌర్భాగ్య 40 ఇయర్స్ సర్వీస్ చేసి 11 డిగ్రీ సెంటీగ్రేడ్ పనిచేసిన కార్మికులు ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు డబ్బులు కట్టమంటున్నారు మందులకి. మరి మేము చేసిన సర్వీస్ ఏంటి? కాబట్టి మన ప్లాంట్స్ ప్రభుత్వ రంగాలు కాపాడుకుంటే మా అందరం బాగుంటుందని చెప్పి విలీనం చేయాలని, శైలిలో విలీనం చేయాలని మెయిన్ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేసి చేసినందుకు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ను సిపి శంకర్భరత భక్జీ ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్లో శాంతి భద్రతలు, నేర విభాగాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. పిఎం పాలెం, మధురవాడ, మరికవలస ప్రాంతాల్లో ఎక్కువగా గంజాయి, మద్యం తాగడం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. పోలీసులపై ప్రజలకు నమ్మకం ఉండేటట్టు పనిచేయాలన్నదే తన లక్ష్యమన్నారు. అనంతరం స్టేషన్ చుట్టూ పరిశీలించి సీజ్ చేసిన వాహనాలను వేరే చోటికి తరలించాలని సీఐను ఆదేశించారు. గంజాయి తాగేవారిని పట్టుకొని వాటి మూలాలను కనుగొనేందుకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో అనేక సివిల్ కేసులు నమోదవుతున్నాయని, వీటిపై ఇరు వర్గాలను పిలిచి కౌన్సిలింగ్ చేస్తామన్నారు. ప్రాంగ్ స్ట్రాటజీ ఉంది గాంజాయి నిర్మూలించడానికి. 1 వచ్చేసి డికాయ్ ఆపరేషన్, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఎక్కడెక్కడ గాంజాయి సేవిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ పోలీస్ వాళ్ళు స్టూడెంట్గా నటించి గాంజాయి కోసం వెతుకుతారు, గాంజాయి ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళను పట్టుకుంటున్నారు. ప్రతిరోజు మీరు చూడండి, మేము ప్రతి చోట కొత్త కొత్త వాళ్ళను పట్టుకుంటున్నాం. అదే మాదిరిగా డైనామిక్ చెకింగ్, సర్ప్రైజ్గా చెకింగ్ మొదలు పెడతాం. ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది, కొన్ని గంటలు అక్కడ ఉంటాయి. సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. 3, ఫోన్ నంబర్ ఇచ్చాము. మాకు ప్రతిరోజు గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇంతకుముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది యాక్ట్ చేయమని చెప్పాము. ప్రజలు మా చెవి మా కన్ను మాదిరిగా మాకు కాన్స్టెంట్గా సప్లై చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్. పోలీస్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్తో మేము యాక్ట్ చేస్తున్నాం. గాంజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చరిక జారీ చేశాము. మన వైజాగ్ సిటీ లిమిట్స్ వదిలేసి పాడిపోవాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఆ జైలు పంపడానికి ఏర్పాట్లు మేము చేస్తాం. వాళ్ళ మీద, మిగిలిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద ప్రపోజల్, లేకపోతే జిల్లా బహిష్కరణ లాంటి ప్రపోజల్ పెట్టి అందరినీ జిల్లాలో ఉండడానికి వీలు లేకుండా చేస్తాం. ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అదే మాదిరిగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టబోతున్న మారుమూల ప్రాంతంలో అక్కడికి నేను కూడా వెళ్తున్నాం. ఆల్రెడీ ఒక రోజు గాజువాక, ఇంకొక రోజు పెండుర్తి లిమిట్స్లో ముఖాముఖి ప్రజలతో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పుడు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలు కూడా పెట్టబోతున్నాం. ఇక ఈ బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ.